ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ప్రసిద్ధ ఆలయమైన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి సమేత దుర్గా ఆలయంలో ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ఆలయానికి సంబంధించి ఆరు నెలలుగా పాలక మండలి ఏర్పడి ఎలాంటి డెవలప్మెంట్ చర్యలు తీసుకున్నారో ఆలయ చైర్మన్ కర్నటి రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. పాలక మండలి వచ్చిన తర్వాత జగనన్న ఆశీస్సులతో ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఎప్పుడు నా జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే గతంలో అమ్మవారి దేవాలయంలో కమ్ముకొని మేజర్ కమ్యూనిటీ మాది ఎంప్లాయీస్ కానీ హాకర్స్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఈ రోజున అమ్మవారి దేవాలయంలో ఎక్కడ ఎప్పుడు కూడా ఒక కనీసం డైరెక్టర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో లేదు. ఈ రోజున జగనన్న మాకు ఆ ఆలయానికే పాలక మండలి చైర్మన్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ నేను నాతో పాటు నా కమ్యూనిటీ సోదరులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత అమ్మవారి దేవాలయం అభివృద్ధి చేసే విధంగా ఇంకా మెరుగైన అభివృద్ధి చేయాలి, భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు చేయాలి, భక్తులకి ఏ అయితే అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని గుర్తించి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము వచ్చిన తర్వాత వెంటనే పొంగల్ షెడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సండేసు ఫ్రైడేసు చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు పొంగల్ చేయటానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మేము అవి గుర్తించి వెంటనే పొంగల్ షెడ్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు, వారందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదాన్ని రాత్రిపూట కూడా పెడితే బాగుంటుంది అని చెప్పని ఒక ఆలోచనతో వారికి కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు సామాన్య భక్తులు అమ్మవారి మొక్కుబడిగా వస్తూ చాలామంది మొక్కులు తీర్చుకునే క్రమంలో ఎక్కడా కూడా వారు ఇబ్బంది పడకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఉచిత బస్సులను కూడా రెండు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చెప్పుల స్టాండ్ కూడా వారు వేసుకున్నటువంటి పాదరక్షలు కూడా ఉచితంగా పెట్టుకొని వారు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా నూతన వధూవరులకి వారు పార్వతీ పరమేశ్వరులతోగా భావించి మేము వారికి అమ్మవారి అంతరాలయ దర్శనం కల్పించి అదేవిధంగా వేదాశీర్వచనం కూడా ఇవ్వాలని చెప్పి పెట్టడం జరిగింది. అలాగా ఇంకా డెవలప్మెంటెడ్ కార్యక్రమాలు అలాగే అమ్మవారి పూజలు కానీ ఇంకా ప్రతిదీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు అలాగే విజయవాడలో ఉన్నటువంటి లోకల్ భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అన్నీ కూడా చేపెడుతూ అమ్మవారి గుడి అభివృద్ధి చేసే ఆలోచనలో అభివృద్ధి చేసే భాగంలో జగనన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ పనిచేసి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నాం. సో అలాగే మనకి ఆగస్టులో శ్రావణ మాసం చాలా అమ్మవారి ప్రత్యేకమైన మాసంగా చెప్పుకుంటారు. అయితే ఈ మాసంలో భక్తుల కాయకి ఎక్కువ అంటే అని చెప్పి చాలా మంది చాలా ఉపయోగం ఉంటుంది. అయితే వాటి కోసం మీరు ఏమైనా ప్రత్యేక ఏమైనా తీసుకుంటున్నారు? అసలు అమ్మవారికి భక్తులకి వాస్తవంగా మీరు అన్నది శ్రావణ మాసంలో వస్తారు, కాకపోతే అంతకన్నా కూడా మన శ్రావణ మాసంలో ఆషాఢ మాస సారే సందర్భంగా విపరీతంగా వేలాది మంది భక్తులు ఇచ్చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తూ అలాగే వారు తీసుకొచ్చినటువంటి శారీని అమ్మవారికి సమర్పించే విధంగా మేము ఏర్పాట్లు చేసి ఎక్కడ ఏ భక్తురాలు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అదే రకంగా దిగ్విజయంగా పూర్తి చేసాం. అదేవిధంగా ఇప్పుడు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపడతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా చక్కగా ఆలోచన చేసి ఇబ్బంది లేకుండా కూడా తీసుకెళ్తారని చెప్పడం.
సార్ అలాగే మనకి 20 రోజుల్లోనే 5 కోట్ల ఆదాయం ఉంది ఆదాయం, అలాగే సంవత్సరంలోనే ఇంకా సరిగ్గా 15 కోట్ల ఆదాయం ఉంది ఆదాయం వచ్చింది. అయితే వీటిని గుడి డెవలప్మెంట్గా ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు? ఈరోజు అమ్మవారి దేవాలయం అభివృద్ధి చేయటానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపంలో కూడా మేము పెట్టి కొన్ని కట్టుబడులు, అలాగే అన్నదాన భవన్ కానీ, అలాగే యాగశాల కానీ, ఇలాగ పూజ మండపాలు కానీ, ఇంకా అభివృద్ధికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా గుర్తించి అవన్నీ కూడా చేసి మా పాలక మండలి ఉన్న టైంలో మా జగనన్న ఆదేశాల మేరకు మేము ప్రతిదీ కూడా చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపడతాం. అమ్మవారి గుడిని తీర్చిదిద్దటంలోనే మేము పనిచేసి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి కూడా ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చి టెంపుల్కి వచ్చి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఇంటికి చేరే విధంగా సంతోషంగా ఉండేలాగా దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి కూడా అన్ని సౌకర్యాలు చేపట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము పనులు చేస్తున్నామని చెప్పుకొని సార్. అలాగే మీకు ఆలయ దర్శనానికి వచ్చే సామాన్య ప్రజలు అంటే విఐపీస్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళకి ఎక్కువ ప్రిపేర్స్ ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నాం. అసలు దీనికి సంబంధించి మీరే అనుకుంటున్నారు? సో విఐపీస్ కన్నా కూడా మేము సామాన్య భక్తుడికి పెద్దపేట వేయటాకే మా పాలక మండలి పనిచేస్తుంది. విఐపీలు ఎవరన్నా వస్తూ ఉంటారు, సహజంగా ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కానీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాని కోణంలో ఏదో మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. విఐపీస్కి జరగాల్సినటువంటి గౌరవం విఐపీస్కి జరగాలి, అలాగే సామాన్య భక్తులకి జరగాల్సినటువంటి గౌరవం కూడా సామాన్య భక్తులకి పెద్దపీట అనే పదంతో మా పాలక మండలి ఉంటుంది. అదే రకంగా భక్తులకి ఏమైతే చేయాలో, ఏమైతే చేరువు చేయాలో అనేది కూడా మేము పనిచేస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు కూడా భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలే చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.